హాయ్ స్టూడెంట్స్, మైసెల్ఫ్ పార్థసారథి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. తెలంగాణ ఈసెట్ 2024 సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మనకు 17th ఈవినింగ్ వచ్చేసింది. అయితే చాలా ఇంపార్టెంట్, మీకు కొన్ని విషయాలు ఇక్కడ షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్, రేపే సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి, ఫీ పేమెంట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. స్టూడెంట్స్, 21 జూన్ 2024 రేపే లాస్ట్ డేట్. మనకు పేపర్ న్యూస్ ప్రకారం ఆ రోజు 18th రోజు న్యూస్ పేపర్లు ఇచ్చినప్పుడు 8952 సీట్స్ అలాట్మెంట్ అయ్యాయన్నారు. ఇంకా 3500 పైచిలకు సీట్స్ కూడా ఖాళీ ఉన్నాయి. మొన్న 18th నుంచి మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు 15th జులై ఉంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నాకు అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు, మరి నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, మరి నేను సెకండ్ ఫేజ్కి పోదామనుకుంటున్నాను, అసలు నాకు ఈ సీటే వద్దు, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, మరి నేను ఇంకొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటలేను, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా. స్టూడెంట్స్, మీకు కాలేజీలో ఏదైతే సీట్ కన్ఫర్మేషన్ అయిందో ఖచ్చితంగా 100% అందరూ ఈ సీట్ ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా ట్యూషన్ ఫీ, దానితోపాటు మళ్ళీ అడిషనల్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5000, అదర్స్ అయితే 10000, దాంతోపాటు ఒక 100 రూపాయల ఫండ్, అక్కడ మీకు టోటల్గా అలాట్మెంట్ ఆర్డర్లు చూపిస్తున్న కంప్లీట్ ఫీని మీరు ఆన్లైన్లో పే చేయాలి. లేకపోతే రేపటితో మీరు చేయకపోతే మీకు వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. స్టూడెంట్స్, అది ఫస్ట్ వన్. సో ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టోటల్ ఫీని పే చేయాలి. అది కూడా 21 జూన్ 2024. వీలైనంత వరకు ఈరోజు లేకపోతే రేపు మధ్యాహ్నంలో కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే సడన్గా రేపు సాయంత్రం ఏదైనా సర్వర్ బిజీ అయినా కూడా, మీ పేమెంట్ క్లియర్గా కాకపోయినా కూడా మీకు టెన్షన్ ఉంటుంది కాబట్టి, అలాంటి టెన్షన్ ఏదీ లేకుండా అంటే రేపు మధ్యాహ్నంలోపు చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఈ కాలేజీ నచ్చకపోయినా నో ప్రాబ్లం, ఫస్ట్ మీరు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత 15 జూలై 2024 నుంచి జరుగుతున్న ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని మీరు ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ మీకు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజీలు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న కాలేజీలోకి వెళ్ళి మీకు సీట్ అలాట్మెంట్ అయితే, ఆటోమేటిక్గా మీకు అంతకుముందు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోయి ఈ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అప్పుడు మీరు ఆల్రెడీ ఫీ పే చేశారు కాబట్టి ఆ అమౌంట్ అంతా ఈ కాలేజీ కన్వీనర్ కొట్టాలనే చేశాం కాబట్టి ఈ కాలేజీ కిందకి వచ్చేసి, ఒకవేళ మీరు ఎక్కువ కట్టుంటే మీ అకౌంట్లోకి మిగతా మనీ వస్తాయి, లేకపోతే మీకు వచ్చిన కాలేజీలో ఫీజు ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ని చూపిస్తుంది, అది కట్టేయాలి. స్టూడెంట్స్, అందుకే చెప్తున్నాను, మీరు సెకండ్ ఫేజ్కి పోదామనుకున్నా కూడా మీరు ఇప్పుడు రేపటి లోపు మీరు సీట్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకటే, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. అంటే ఏమీ లేదు, మీరు ఆ కాలేజీలో జాయిన్ అవుతాను అని ఒక కన్ఫర్మేషన్ని ఫీ ద్వారా, మీరు పే చేసే ఫీ ద్వారా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అందుకే లెస్ దెన్ 1000 ఉన్నా కూడా 10000 1 100 రూపాయలు కడుతున్నారు. ఎందుకంటే అవన్నీ రిటర్న్ వస్తాయి, బట్ కొంచెం టైం తీసుకున్నాక ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు అప్పుడైతే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేస్తారో, ఆ కాలేజీలో జాయిన్ అవుతారో, అప్పుడు జిరాక్స్ కాపీలు అన్నీ ఇస్తారో, అప్పుడు మీరు ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఆ లెటర్ ప్రకారంగా వాళ్ళు చూసి మీరు ఎంత ఎక్స్ట్రా మనీ పే చేశారో అది మీ బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతాయి. స్టూడెంట్స్, అందుకే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్పారు, ఏంటి, మీరు ఎప్పుడైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తున్నారో మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచే చేయండి. మీరు ఎక్కడైతే ఇంటర్నెట్ సెంటర్లో, మీ సేవ సెంటర్లో, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి చేస్తే మాత్రం ఒక్కొక్కసారి మీరు ఆ రిటర్న్ మనీ, రిఫండ్ మనీ కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచే ఫీ పే చేయండి. స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, రేపే లాస్ట్ డేట్. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇప్పుడు సీట్ వచ్చినా నచ్చకపోయినా మీరు సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సీట్ను కన్ఫర్మేషన్ చేసుకొని సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్కి వెళ్ళండి.
కొంతమంది నేను ఎందుకు పే చేయాలి సెకండ్ ఫేజ్కి వెళ్తాను అనుకోవచ్చు, బట్ అప్పుడు నువ్వు డూ ఆర్ డై సిస్టంలో ఉంటావు. ఎందుకంటే అక్కడ ఉన్న 3000 సీట్లలో నీ బ్రాంచ్ సీట్స్ ఎన్నో మనకి క్లియర్గా తెలీదు, తర్వాత నువ్వు అనుకున్న ఖాళీలో సీటు ఉందో లేదో కూడా తెలీదు. కాబట్టి స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇక్కడ సీట్ వచ్చిన ఉంటే, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో 8952 స్టూడెంట్స్కి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సజెషన్, మీకు వచ్చింది కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ మీరు ఫీ మొత్తం పే చేయండి. ఆ పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో దీనికన్నా బెటర్ కాలేజీని ఆప్షన్స్లో పెట్టుకోండి స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరూ ఇది క్లియర్గా అర్థమయ్యి క్లియర్గా చేసుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ స్టూడెంట్స్.